ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేవుడా, నువ్వు ఏం చేసినా ఒక అర్థం పరమార్థం ఉంటుంది అంటారు కలలో కూడా. ఏ మనిషికి హాని జరగాలని కోరుకోని మా నాన్నని అందరి ముందు తప్పు చేసిన వాడిలా నిలబెట్టడం, దాని వెనక ఉన్న అర్థం ఏంటో నాకు తెలియడం లేదు. మనిషికొచ్చే ప్రతి కష్టం కర్మ ఫలితం అంటారు. మా నాన్న ఏం తప్పు చేస్తే ఇలాంటి శిక్ష పడిందో తెలియదు. అది ఏదైనా ఆ శిక్ష నాకు వేయండి. మా నాన్నని అలా జైల్లో తప్పు చేసిన వాడిలా చూడలేకపోతున్నాను. నా మొర వినిపించుకో స్వామి. ఇలా నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటే దేవుడు కోరికలు తీర్చేస్తాడా? లే కేదార్, లే పద. రే కేదార్, చూస్తుంటే రోజు రోజుకి చాలా ఎక్కువ చేస్తున్నావు. నిన్న కోర్టులో నాన్న అని పిలిచావు, ఇప్పుడు పూజ చేస్తున్నావు. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? నేనేమనుకుంటున్నానో నీకు బాగా తెలుసు యువరాజ్, అందుకే కదా నన్ను చంపడానికి రౌడీని పంపించావు. ఓహో, అయితే అన్నీ తెలుసుకొని ప్లాన్ చేసుకొని ఇంట్లోకి వచ్చావు అన్నమాట. ఇవాళ నాన్న అన్నో, రేపు ఆస్తిలో బాట కావాలంటావు. నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసురా. యువరాజ్, గొడవలొద్దు. ఏంట్రా గొడవలొద్దు? ఎక్కడ ఎవరికి పుట్టావో తెలియని అనాథగాడివి నువ్వు. మా నాన్నని నాన్న అని పిలవడానికి ఎంత ధైర్యం రా యువరాజ్. మాట జారతి యువరాజ్, తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. భయపెడుతున్నావరా? నా ఇంట్లో ఉండి నేను పెట్టే తిండి తింటూ నన్ను భయపెడుతున్నావా? అసలు ఏం చేస్తున్నారు మీరిద్దరు? యువరాజ్, అదే మాట నీ మొగుడుకు కూడా చెప్పు. యువరాజ్, కేదార్ వదలండి. యువరాజ్, వదలండి. రే అబ్బడా, ఎందుకురా వీడితో కూడా పడతా ఉండవు? చూడమ్మా, నాన్న స్టేషన్లో ఉన్నాడని వీడి చేతిలో హారతి వెలిగించుకొని మరి దేవుడికి పూజలు చేస్తున్నాడు. ఏంది కేదారు, నీ కాటలుగా ఉండదా? నమస్కారం అమ్మా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.